వాసన ఉండకూడదని డిసైడ్ అయ్యారు ప్రధాని మోడీ. అందుకే గవర్నర్ల నుంచి కమిషన్ల వరకు అన్నింటికి వీడ్కోలు పలుకుతున్నారు. అన్నింటిని పునర్వ్యవస్థీకరిస్తున్నారు. క్యాబినెట్ కమిటీలను కూడా కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు. ఇది రొటీనే అయినా కొత్తదనం పాటిస్తున్నారు. ఆరు క్యాబినెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు మోడీ. నియామకాల క్యాబినెట్ కమిటీలో ప్రధానమంత్రి మోడీ, హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ ఉంటారు. వస్తులపై క్యాబినెట్ కమిటీలో మంత్రులు రాజనాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీలు సభ్యులుగా ఉంటారు. మోడీ, రాజనాథ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య, గడ్కరీ, సదానంద గౌడ, రవిశంకర్ ప్రసాద్, అశోక్ గజపతిరాజు, హర్సిమ్రత్ కౌర్ బాదల్, రాధామోహన్ సింగ్ లు సభ్యులుగా ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ కమిటీలో ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్లు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో వెంకయ్య నాయుడు, రాజనాథ్, సుష్మా, నజ్మా హెబ్తుల్లా, పాస్వాన్, అనంత్ కుమార్, రవిశంకర్లుండగా ప్రత్యేక ఆహ్వానితులుగా స్మృతి ఇరానీ, సంతోష్ గాంగ్వార్, జవదేకర్లు ఉంటారు. ఇక కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీలో మోడీ, రాజనాథ్, సుష్మా, జైట్లీ, వెంకయ్య, గడ్కరీ, పాస్వాన్, రవిశంకర్ ప్రసాద్, అశోక్ గజపతిరాజు, అనంత్ గీథే, హర్సిమ్రత్ కౌర్లు సభ్యులుగా ఉంటారు. భద్రతపై నియమించిన క్యాబినెట్ కమిటీలో మోడీ, రాజనాథ్, సుష్మా, జైట్లీలు మంత్రివర్గ సభ్యులుగా ఉంటారు. మొత్తానికి మంత్రివర్గ కమిటీల ఎంపికలోనూ తన మార్కును ప్రదర్శించారు మోడీ.